वेलकम टू स्टोरी लाइन। ఒకే ఓవర్లో మూడు కత్తులు అమురుతాయా? ఒకే పార్టీలో ఉన్న ఆ ముగ్గురు నేతలు కాంప్రమైజ్ అవుతారా? లేకపోతే వారిని బుజ్జగించే ప్రయత్నం ఆ పార్టీ నేతలు చేస్తారా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఆ పార్టీ కింది స్థాయి క్యాడర్తో పాటు స్థానికల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు ఎస్సీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో ప్రకాశం జిల్లా మార్కాపురం చైర్మన్ పదవిపై అన్ని పార్టీలు కర్చీఫ్ వేశాయి. ఈ వరుసలో ముందు నిలిచింది ఫ్యాన్ పార్టీ. ఎలాగైనా ఈ పురపాలక ఎన్నికలలో సత్తా చాటి తమ బలమేంటో నిరూపించుకోవాలని చూస్తుంది వైసీపీ పార్టీ. దీంతో ఇప్పటికే ఆ పార్టీ నుండి మార్కాపురం చైర్మన్ పదవికి ముగ్గురు నేతలు కన్ను పడింది. అది ఒకే పార్టీకి చెందిన వైసీపీ నేతలే కావడంతో మార్కాపురం పురపాలక చైర్మన్ పదవికి త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఇదే అంశంపై ఈరోజు 19 న్యూస్ స్టోరీ లైన్. మార్కాపురం మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. అధికార పక్షం నుండి నేనంటే నేనంటూ ముగ్గురు ప్రధాన అభ్యర్థులు పోటీ పడుతున్నట్లు తెరపైకి రావడంతో ఇప్పుడు ఆ మున్సిపాలిటీ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉండగా టీడీపీ పార్టీ నుండి ఇంతవరకు చైర్మన్ అభ్యర్థి పదవికి ఎవరు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. దీంతో వైసీపీ నుండి చైర్మన్ టికెట్ ఎవరికి అందుతుందనేదే అందరిలోనూ ఆసక్తి రేపుతుంది. మార్కాపురం మున్సిపాలిటీ గత ప్రభుత్వంలో టీడీపీ అభ్యర్థి చైర్మన్ గా ఉన్నప్పటికీ ఇంతవరకు టీడీపీ పార్టీ నుండి చైర్మన్ అభ్యర్థిగా అభ్యర్థులు ముందుకు రాకపోవడంతో ఇందులో మతలబు ఏం జరుగుతుందోనని మార్కాపురం పుర ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఏదేమైనా నిన్నటి వరకు మున్సిపాలిటీలు చక్రం తిప్పిన ప్రతిపక్ష పార్టీ టీడీపీ చైర్మన్ అభ్యర్థి కోసం కనీసం నామినేషన్ ని కూడా వేయకపోవడం ఏంటని తెలుగు తమ్ముళ్లు మనోవేదన చెందుతున్నారని సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గంలో 21 పంచాయతీలకు గాను 18 స్థానాలను కైవసం చేసుకుని జోరిమీద ఉంది. ఇదే తరహాలో మున్సిపాలిటీ స్థానాలు కూడా కైవసం చేసుకుని తమ సత్తాను మరోసారి మార్కాపురం పురపాలక వేదికగా నిరూపించాలన్నదే వైసీపీ వ్యూహంగా కనిపిస్తుంది. అందుకే ఆ పార్టీ నుండి ముగ్గురు నేతలు పోటీకి బరిలో దిగుతున్న వైసీపీ అగ్రనాయకత్వం మాత్రం వీటన్నిటిని ఓ కంట కనబెడుతుంది. అసలు గత 2019 సంవత్సరంలోనే ఎన్నికలు జరగాల్సి ఉండగా కరోనా ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో అప్పటి నుండి ఆకలితో ఉన్న పార్టీలో తాజాగా ఎస్సీసీ నిమ్మగడ్డ ప్రకటనతో ఒక్కటిగా పుంజుకున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఎన్నికలు ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ పార్టీకి పెను సవాలే అని చెప్పవచ్చు. ఇప్పటికే 4 విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. కొన్ని ప్రాంతాల్లో అయితే 3వ స్థానానికి పడిపోయింది. దీంతో తమ ప్లేస్ ను జనసేన పార్టీ ఆక్రమిస్తుందనే భయం కూడా తెలుగు తమ్ముళ్ళలో ఉందని సమాచారం. ఎందుకంటే స్వయాన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆ పార్టీ నేతలు ఆత్మస్థైర్యంలో పడ్డారు. పంచాయతీ ఫలితాల్లో కొన్ని చోట్ల టీడీపీ కన్నా జనసేన పార్టీ 1700 స్థానాల్లో సెకండ్ ప్లేస్ లో ఉండటంతో టీడీపీ పరిస్థితి ఏంటి అనే దిగులు ఇప్పుడు ఆ పార్టీ నేతల్లో ఉంది. దానికి ఉదాహరణే మార్కాపురం పురపాలక ఎన్నికకు కనీసం టీడీపీ పార్టీకి చైర్మన్ అభ్యర్థి కరువవడం. ఒకప్పుడు ఇదే పట్టణాన్ని ఒంటి చేత్తో శాసించిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా పట్టును కోల్పోతుందని రాజకీయ విశ్లేషకుల అంచనా.
ఇకపోతే మున్సిపాలిటీ చైర్మన్ అభ్యర్థి స్థానాలకు అప్పట్లో నోటిఫికేషన్ ఇవ్వడంతో ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి చెర్లంచెర్ల బాలమురళీకృష్ణ మరియు డాక్టర్ కనకదుర్గ నాకంటే నాకు అని పోటీ పడడంతో వారిద్దరూ సమన్వయపరుస్తూ శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి చొరవతో ఇద్దరికీ సరిసమం కాలంతో పదవిని కట్టబెట్టాలనుకున్నారు. ఈ అంగీకారంతోనే అప్పట్లో నామినేషన్ కూడా వేశారు ఆ నేతలు. అయితే కరోనాతో ఎన్నికలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం ఎన్నికల కమిషనర్ ఎన్నికలు నిర్వహించాలని షెడ్యూల్ ప్రకటించడంతో మార్కాపురం చైర్మన్ అభ్యర్థి స్థానానికి రెక్కలు వచ్చాయి. దీంతో అభ్యర్థి బరిలో మరొక నూతన వ్యక్తి మార్కాపురానికి చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ వైసీపీ నాయకులు పెరుమాళ్ల కాశీరావు అభ్యర్థిగా బరిలో నిలుస్తున్నట్లు ఆయన మీడియాకు తెలియజేయడంతో మార్కాపురం చైర్మన్ అభ్యర్థి స్థానానికి ఒకే పార్టీ నుండి త్రిముఖ పోటీ నెలకొంది. అయితే ఆయన గత సంవత్సరంలో టీడీపీలో నుండి వైసీపీలోకి రావడం జరిగిందని అంత మాత్రాన వెంటనే మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ పడడంతో ఏమాత్రం మింగుడు పడని వైసీపీ నాయకులు కార్యకర్తలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో మార్కాపురం పురపోరులో ముగ్గురు అభ్యర్థులు చైర్మన్ స్థానానికి పోటీ పడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో చైర్మన్ అభ్యర్థి విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. వీరిలో గతంలో చైర్మన్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓడిపోవడంతో పాటు ఆర్థికంగా కొంత నష్టపోయి పార్టీని నమ్ముకున్న వ్యక్తి డాక్టర్ కనకదుర్గ కాగా, రెండు దశాబ్దాల కాలం నుండి పార్టీని నమ్ముకుని పట్టణ అధ్యక్షులుగా ఉంటూ పార్టీని నమ్ముకున్న వ్యక్తిగా చెర్లంచెర్ల బాలమురళీకృష్ణ ఒకరు. వీరిరువురికి కూడా మార్కాపురం పురపాలక సంఘంలో మంచి పట్టు ఉండడమే కాకుండా సానుభూతితో పాటు వైఎస్ఆర్ కార్యకర్తల అండదండలు కూడా మెండుగానే ఉన్నాయని సమాచారం. ఇక మార్కాపురం చైర్మన్ అభ్యర్థుల విషయంలో పోటీ పడే ముగ్గురు కూడా అటు ఆర్థికంగానూ ఇటు రాజకీయంగానూ అండదండలున్న వ్యక్తులు కావడంతో పాటు పుర ప్రజలకు పరిచయస్తులు కావడంతో మార్కాపురం చైర్మన్ అభ్యర్థి కేటాంపు ఈ విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. మరి వీరిలో ఎవరికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. ఇది ఇవాల్టి 90 న్యూస్ స్టోరీ లైన్. మరొక స్టోరీ లైన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 90 న్యూస్.